ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఐదవ మంగళవారము మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు మరియు ఇరవై ఏడవ వచనము నుండి ముప్పైవ వచనం వరకు మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు మరియు ఇరవై ఏడవ వచనము నుండి ముప్పైవ వచనం వరకు సొలోమోను ఇజ్రాయేలుల నడుమ యావే బలిపీఠమునకు ఎదురుగా నిలుచుండి చేతులు పైకెత్తి ఇట్లు ప్రార్థించెను ఇజ్రాయేలు ప్రభుడవైన దేవా పై ఆకాశమునందుగాని క్రింది భూమినందుగాని నీ వంటి దేవుడు లేడు నీవు చెప్పిన నిబంధన వాగ్దానములను నెరవేర్చుకొందువు పూర్ణ హృదయముతో నీ ఆజ్ఞలను పాటించు భక్తులను ఆదరముతో చూతువు అయినను దేవుడు భూమి మీద వసించునా ప్రభో ఆకాశ మహాకాశములు సహితము నిన్ను ఇముడ్చుకోజాలమని ఇక నేను కట్టిన ఈ కొద్దిపాటి దేవాలయమున నీవు ఇముడుదువా ప్రభు ఈ సేవకుని దీనాలాపలములు చెవి చెవియొగ్గి ఈ భక్తుని మొరవినుము రేయింబవళ్ళు ఈ దేవాలయమును కాచి కాపాడుచుండుము కనుక నేడు నీ సేవకుడు ఈ దేవాలయమునందు చేయు ప్రార్థనను ఆలింపు ప్రభు నీ సేవకుడునైన నేను నీ ప్రజలైన ఈ ఇజ్రాయేలీయులు ఈ దేవాలయము నుండి చేయు ప్రార్థనలను వినుము ఆకాశమునందలి నీ నివాసము నుండి మా వేడుకోలు ఆలించి మా తప్పిదములను మన్నింపుము ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి ఈ ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము ఏడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదమూడవ వచనము వరకు అంతట కొందరు పరిశెయులు ధర్మశాస్త్ర బోధకులు ఎరుషులేము నుండి యేసు వద్దకు వచ్చి ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగుకొనకే భోజనము చేయుటను చూచిరి పూర్వుల చెప్పున యూదులకు అందు ముఖ్యముగా పరిసెయ్యులకు చేతులు కొనక భుజించు ఆచారము లేదు అంగటి నుండి కొనివచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయక భుజింపరు అట్లే పానపాత్రములను కంచుపాత్రములను శుభ్రపరప వలయునని ఆచారము ఎన్నియో వారికి కలవు కనుక ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సాంప్రదాయములను లెక్క చేయక మలినహస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి అందుకు ఆయన వారితో మిమ్ము మిమ్ముగూర్చి యశయా ప్రవక్త సూటిగా ప్రవచించెను ఈ జనులు కేవలము నన్ను మాటలతో పొగడెదరు కాని వీరి హృదయములు నాకు దూరముగానున్నవి మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు కావున వారు చేయు ఆరాధన వ్యర్థము దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను మరియు ఆయన ఆచారముల నెపముతో మీరు దేవుని ఆజ్ఞలను నిరాకరించుచున్నారు తల్లిదండ్రులను గౌరవింపుడు తల్లిదండ్రులను దూషించువాడు మరణదండనకు గురియగును అని మోషే ఆజ్ఞాపించనుగదా ఎవ్వడేని తన తండ్రితో గాని తన తల్లితో గాని నా నుండి మీరు పొందవలసినది దైవార్పితమైనది అని చెప్పినచో అట్టివాడు తన తండ్రిని గాని తల్లిని గాని ఆదుకును అవసరము లేదని మీరు బోధించుచున్నారు ఈ రీతిని మీరు పూర్వ సాంప్రదాయములను అనుసరించు నెపమున దైవవాక్కునే అనాధారము చేయుచున్నారు ఇట్టివి అనేకములు మీరు చేయుచున్నారు అని చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక